టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకొస్తూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గాను అదిరిపోయే కలెక్షన్లను సాధించి సెన్సేషనల్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన విషయం తెలిసింది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 50 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 81 సెంటర్లలో 50 రోజుల వేడుకను ఘనంగా జరుపుకుంది. నైజాంలో 13 సెంటర్లు, ఉత్తరాంధ్రలో 21 సెంటర్లు, సీడెడ్లో 23 సెంటర్లు, గుంటూరులో 7 సెంటర్లు, నెల్లూరులో 4 సెంటర్లు, వెస్టులో 6 సెంటర్లు, ఈస్టులో 4 సెంటర్లు, కృష్ణాలో 2 సెంటర్లలో 50 రోజుల వేడుకను డైరెక్ట్ గా జరుపుకున్న ఈ సినిమా మొత్తం మీద 81 సెంటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకోగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 44 సెంటర్లలో షిఫ్ట్ల పద్ధతి మీద 50 రోజుల వేడుకను ఈ సినిమా జరుపుకుంది. ఇక మల్టీప్లెక్సుల్లో ఓవరాల్ గా 9 మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా డైరెక్ట్ 50 రోజులు నడవడం విశేషం. ఇక యుఎస్ఏలో 3 డైరెక్ట్ సెంటర్స్లో 50 రోజులు నాన్ స్టాప్ గా నడిచి రికార్డు సృష్టించింది ఈ సినిమా. దాంతో డైరెక్ట్ సెంటర్స్ తో పాటు షిఫ్ట్ సెంటర్స్ అన్ని కలుపుకుంటే 50 రోజుల వేడుకను ఈ సినిమా టోటల్ గా 137 సెంటర్స్ లో జరుపుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. డైరెక్ట్ సెంటర్స్ విషయానికి వస్తే ఈ ఏడాది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ 50 డేస్ సెంటర్స్ రికార్డును నమోదు చేసిన చెలో సినిమా రికార్డును బ్రేక్ చేసి ఈ సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. వారం వారం భారీ సినిమాల నుంచి పోటీని ఎదుర్కొని కూడా ఇన్ని సెంటర్స్ ని హోల్డ్ చేసి ఇన్ని సెంటర్స్ లో 50 రోజుల వేడుకను జరుపుకోవడం విశేషమనే చెప్పాలి. ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం బాక్సాఫీస్ పరుగు ఇప్పటికీ ముగ్గకపోవడం సినిమా సాధించిన అద్వితీయ విజయానికి నిదర్శనం అనే చెప్పాలి. మరి టోటల్ రన్ లో సినిమా మరిన్ని రికార్డులను అధిగమిస్తుందో చూడాలి. 50 రోజులను కంప్లీట్ చేసుకున్న రంగస్థలం టీమ్ కి టీటీవీ లైవ్ తరపు నుంచి, మా సబ్స్క్రైబర్స్ తరపు నుంచి శుభాకాంక్షలు. మీరు కూడా మీ శుభాకాంక్షలను కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.